నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికపై మొన్న బీజేపీ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘం కంప్లైంట్ చేస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘం కంప్లైంట్ పోటా పోటిన అయ్యో మేము ఇక్కడ ఎంకబడిపోతా ఉన్నాం కేసీఆర్ గారి కుటుంబంపై మాట్లాడితే పెద్దోళ్ళం అవుతాం కేసీఆర్ గారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై మాట్లాడితే పేపర్లో వస్తాం అదే విధంగా మంత్రివర్యులు కేటీఆర్ గారిని మాట్లాడితే మీడియాలో ఉంటాం కవిత గారిని కంప్లైంట్ చేస్తే మీడియాలో వస్తానని చెప్పి ఉద్దేశంతో ఇలా పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మేము వారిని అడుగుతా ఉన్నాం నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 824 ఓట్లు ఉన్నాయి అసలు మీకున్న ఓట్లు ఏంటండి మాకు దాదాపు 780 పైచిల్ ఓట్లు టిఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి మీరు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి తలా 60 70 ఓట్లు కూడా మీకు లేవు అట్లాంటి సందర్భంలో మీరు ఏ విధంగా గెలుస్తారన్న ఉద్దేశంతో బరిలో అభ్యర్థులను దించారు అసలు మీరు పార్టీ ప్రయత్నాలకు ప్రయత్నం చేశారా మేము ప్రయత్నం చేశామా ఇయల మా అభ్యర్థిని కవిత గారి యొక్క ఎంపిక నల్లేరు మీద నడకైపోయింది మా విజయం ఖాయమైపోయింది మీరు ఓడిపోతారని చెప్పి కూడా మీకు తెలుసు మీకు ఓట్ల బలమే లేదని మీకు తెలుసు జిల్లా ప్రజలందరికీ తెలుసు స్పష్టమైన మెజారిటీ చాలా స్పష్టంగా మాకు మెజారిటీ ఉన్నది 80% ఓట్లు మా వైపు ఉన్నాయి ఇయల మేము ఫిరాయింపులు చేస్తున్నాం మేము బెదిరిస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ బీజేపీలు మాట్లాడుతారు అసలు బెదిరించాల్సిన అవసరం మాకేముందండి 780 ఓట్ల పైచిలుకు ఓట్లు మాకుంటే 824 ఓట్లకు గాను మాకు ఫిరాయింపులు చేయవలసిన అవసరం ఏముంది ఓటర్లను కొనుగోలు చేయవలసిన అవసరం మాకేముంది మరి ఓటర్లను బెదిరించాల్సిన అవసరం మాకేముందని చెప్పి నేను కాంగ్రెస్ బీజేపీని అడుగుతాను పవర్ లేక ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలనో అర్థం కాక ఇంకా కాంగ్రెస్ బీజేపీలకు ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అని వారికి తెలుసు గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క జనరంజక పాలన చూసి ఇలా కాళేశ్వరం నుంచి మిషన్ కాకతీయ వరకు మరి వృద్ధులకు వికలాంగుల వితంతులకు పింఛన నుంచి కళ్యాణ లక్ష్మి వరకు మరి రైతులకు రైతు బంధు రైతు బీమా రైతు ఇన్సూరెన్స్ తో పాటు రైతులకు వరి కొనుగోలు ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో ఉద్యమ సంఘంలో చెప్పేది రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదు ఎత్తేడిసిన వ్యవసాయం బాగుపడదు అయ్యా